దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి స్వామీజీ. నాలుక నొప్పి అవుతుంది, ఏమి చేయాలి? ఇప్పుడు మనము తాళవే క్రియ సెట్ అంటారు. ఈ తాళవే క్రియ సెట్ అంటే నాలుక ఎక్సర్సైజులు. ఈ నాలుక ఎక్సర్సైజులు ఎందుకు చేస్తాము? కేచర ముద్ర కోసం చేస్తాం. ఈ కేచర ముద్రలో నాలుక పొడుగు కావాలని నాలుక ఎక్సర్సైజులు చేస్తే ఈ కొంత నాలుక నొప్పి అనిపిస్తుంది. దానికి వెన్న పసుపు కలిపి బాగా కలిపి పెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు నాలుక కింది భాగంలో ఇలా పెట్టి పడుకుంటే ఉదయం వరకు నొప్పి మాయమవుతుంది. దానికి ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ తీసుకోకూడదు. ఎందుకంటే నోట్లో కొంతమంది వేడి చేత పొక్కులు పోతాయి, అంటే సన్న సన్న కురుపులు పోతాయి. వాళ్ళు కూడా ఈ నాలుక చాలా సున్నితమైన, నోరు అనేది చాలా సున్నితమైన ప్రదేశం కనుక ఆయింట్మెంట్ లాంటిది వాడకుండా వెన్న పసుపు కలిపి అక్కడ పెట్టేస్తే తగ్గిపోతుంది. ఏ పొక్కులు పోయినా నాలుక ఒకవేళ నొప్పి అనిపించినా శరీరంలో ఊష్ణం చేసినప్పుడైనా పెట్టినప్పుడు మన మంచిగా తగ్గిపోతాయి. ఉదయం వరకు ఆ నొప్పి మాయమవుతుంది. మళ్ళా రెండో రోజు మళ్ళీ ఉదయం మళ్ళీ నాలుక ఎక్సర్సైజు యథావిధిగా చేయొచ్చు. అయితే నాలుకలో ఎముకలు ఉండవు, బోన్స్ లేవు, కేరి నరాలే ఉంటాయి తప్ప ఎముకలు ఉండవు. కనుక ఆ నాలుకకు సాగే గుణం ఉంది. ఈ యొక్క మనం ఇంట్లో నాలుగైదు రకాల ఎక్సర్సైజులు చెప్తాము ఈ యొక్క తాళవే క్రియ సెట్లో. ఆ ఎక్సర్సైజుల వలన నాలుక పొడుగవుతుంది, సాగే గుణం ఉంటుంది నాలుకలో కనుక సాగుతుంది. కనుక ఆ నాలుక ఎక్సర్సైజులు చేసే సమయంలో నాలుక కొద్దిగా నొప్పి అనిపిస్తే వెన్న పసుపు కలిపి నాలుక కింద పెట్టేస్తే నొప్పి తగ్గిపోతుంది. రాత్రిపూట పెట్టి పడుకుంటే ఉదయం వరకు నొప్పి మాయమవుతుంది. ఇంట్లో మీరేం భయపడవలసిన అవసరం లేదు, కంగారు పడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ స్వామీజీ, ఏకాగ్రత కోసము ఆలోచనలు రాకుండా ఉండుట కోసము జప ధ్యానం చేయవచ్చునా? చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఈ ప్రాణాయామ అభ్యాసములో జపము కలిపి చేస్తూ సాధన క్రియ అంతా చేస్తారు. కొంతమందికి వైరాగ్య లోపము, స్టార్టింగ్లో కొత్త కొత్తగా చేస్తుంటారు. కొద్దిగా దైవం అంటే భక్తి ఎక్కువ ఉంటుంది, జప సాధన అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఆ జపం చేస్తుంటే కొద్దిగా ఆలోచనలు రావని. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కోసం జపం జపబడ్డది. మనసు ద్వారా, వాక్కు ద్వారా కర్మణ అంటే జపమాల తిప్పుతుంటారు. ఇదేమో జపమాల తిప్పేదేమో ఇది కర్మణ. వాక్ అంటే దైవ నామాన్ని ఉచ్చరించడము, మనసు, ఈ మూడుతో పనిచేస్తాయి. జపం అంటే మూడు పనిచేస్తాయి. కనుక త్రికరణ శుద్ధి అంటారు. ఇదే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కోసం జపం చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మానసిక జపం చేసుకోవచ్చు. అయితే మనకేమైనా ఆలోచనలు వస్తుంటే కొత్త కొత్తలో సాధన చేసుకునే వాళ్ళు కేవలం ఊరికే ధ్యానంలో ఇలా కూర్చుంటే ఆలోచనలు వచ్చినానుకో, కొంత జప సాధన చేసుకొని ధ్యానంలో చేసుకోవచ్చు. కొద్దిసేపు అయిన తర్వాత మనము అలాగే ధ్యానంలో మనకు ఆలోచనలు రానప్పుడు ఆ జపమును కూడా వదిలిపెట్టి కేవలం ఆత్మధ్యానంలో నిమగ్నమై ఉండొచ్చు. ఇందులో ఈ క్రియలు అన్నీ చేసిన తర్వాత సాధ్యమైనంత వరకు పాత వాళ్ళకైతే మనసు నిలకడ చెందుతుంది, కేవలం ఆత్మధ్యానమే చేయాలి. కానీ కొత్త వాళ్ళు ఏదైనా మా మనసులో ఆలోచనలు రాకుండా ఇంత జపం కూడా చేసుకుందాం మా ధ్యానంలో అంటే చేసుకోవచ్చు. కానీ క్రియ అంతా చేసిన తర్వాత కేవలం ఆత్మధ్యానమే ఇది రైట్ పద్ధతి. అప్పుడు ఆలోచనలు మ్యాక్సిమం రావు. ఆలోచనలు వస్తే విచారణతోటి తొలగించుకోవాలి. వైరాగ్యం తక్కువ ఉంటేనే ఆలోచనలు వస్తాయి, ప్రపంచ ఆకర్షణ ఉంటేనే వస్తాయి. ఆహారంలో మార్పు చేసి, ప్రాణాయామ చక్కగా చేసి, వేదాంత విచారణ చేస్తే ఆలోచనలు అస్సలు రావు. ఈ ఆలోచనలు వస్తే ప్రపంచంలో మనసు వెళితే నా జీవితం వేస్ట్ అవుతుంది, నా టైం వేస్ట్ అవుతుంది, నేను మోక్షం పొందాలి ఈ జన్మల్నే, ఎన్నో జన్మలు వేస్ట్ చేసినా ఓ మనసా నన్ను నా జీవితంని వృధా చేయకు అని మనసుకు జవాబు చిన్నపిల్లవాడిని బుజ్జగించినట్టు బుజ్జగించి ఈ ప్రపంచంలో ఏముంది అంత మాయా దుఃఖము, నాకు కావాలి భగవంతుడు కావాలి, అశాశ్వతమైనవి ఇక్కడ వదిలిపెట్టినవి ఎందుకు కోరుకుంటావు, ఈ అశాశ్వతమైన వాటి కోసం ఎందుకు ప్రాకలాడాలి, సత్యము నిత్యము శాశ్వతమైన భగవంతుడి కోసం ఏడవాలి, ఆయన కోసం పరితపిస్తే భగవంతు ప్రాప్తి పొంది అంత సుఖమే ఆనందమే, ఋషులు పొందిన ఆనందం మనం పొందుతాం, ఇక్కడ ఈ ప్రపంచంలో వెళ్తే అంత దుఃఖమే, దుఃఖభూయిష్టమే, అశాశ్వతమైన వస్తువుల కోసం సంపదల కోసం నన్ను ఎందుకు దుఃఖిస్తావో మనసా అని అది విచారణతోటి ప్రాణాయామ ద్వారా ధ్యానం ద్వారా ఈ యొక్క ఆలోచనలు మెల్లమెల్లగా తొలగుతాయి. ఈ విధంగా శాస్త్రీయంగా ఆహార నియమాలు పాటించి చక్కగా ప్రాణాయామ చక్కగా చేసి సాధనని పెంచుకుంటూ నిరంతర సాధన చేసినప్పుడు ఎక్కువసేపు ధ్యానంలో గడపగలుగుతాం, మనోలయం తొందరగా జరిగి ఎక్కువసేపు అనంతమైన శాంతి పొందుతాం ధ్యానంలో. అప్పుడు ఎక్కువసేపు కూర్చుంటాము, టైమే తెలియదు. అలా అలా ఈ అన్ని నియమాలు యమ నియమాలు పాటించాయి, ఆహార నియమాలు పాటించి విచారణ చేసి సాధనని పెంచుకుంటూ తీవ్ర వైరాగ్యం ఒడ్డునబడ్డ చేప నీళ్ళలో పడాలని తప్పిస్తుంటుంది. చేపను తీసుకుపోయి ప్యాన్ కింద వేసినా ఆడ దుఃఖం పడుతుంది, దానికి ఒక ఆకలి అవుతుంది, అని టీ పోసినా ఇంకా దుఃఖిస్తుంది. నిజంగా మనము దాని ప్యాన్ కింద వేస్తే దుఃఖిస్తుంటుంది.
ఆ చేపని తీసుకొని వెళ్ళి నీళ్లు లేస్తే సుఖంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఆ చేప చేప అయ్యో చేప దుఃఖిస్తుంది అని ప్యాన్ కింద వేస్తే తడి ఆరిపోయి ఇంకా దుఃఖిస్తుంది. అయ్యో ఆకలి అవుతుందా అని టీ వేడి వేడి టీ దాని నోట్లో పోస్తే ఇంకా దుఃఖిస్తుంది. చేపకు మనం సుఖం కలిగించినట్టు ఈ జీవుడికి సుఖం కలిగేయనికే ప్రపంచ భోగాలు అనుభవింపజేస్తున్నాం. దాంతో రోగాల పుట్ట శరీరం అవుతుంది. నిజంగా జీవుడు సుఖంగా ఉండాలంటే ఆ చేపని సుఖంగా ఉండాలంటే దానికి అన్ని సుఖాలు సౌకర్యం కాదు. తీసుకుపోయి నీళ్ళలో వేస్తే దాని స్థానం నీళ్ళే కనుక అందులోనే సుఖంగా ఉంటుంది. చేప ఒడ్డున దుఃఖంగా ఉంటుంది. మన స్థానం పరమాత్మ స్థానం. అందులో మనసు లయం చేస్తే నిజమైన సుఖం అనుభవిస్తాం. కానీ దీని ప్రపంచ భోగాలను అనుభవిస్తే సుఖంగా ఉంటుందేమో అని దీని ప్రపంచంలో తిప్పుతున్నాము మనసుని. అందుకనే దుఃఖాలు అనుభవిస్తున్నాం. చేప స్థానం నీళ్ళు, అక్కడ సుఖంగా ఉంటుంది. మన స్థానం ఆత్మలో ఆత్మ, ఆత్మలో లయమైతే మనం సుఖంగా ఉంటాం. కనుక ఇట్లా ఈ విచారణ, సాధన, వైరాగ్యము ఇవన్నీ కలిపి ఉంటే నిజమైన సుఖం శాంతి మనం ధ్యానంలో అనుభవిస్తాము. ఒక రూపాయి ఖర్చు లేకుండా పొందే ఈ ఆనందాన్ని ఊరికే వస్తే ఊరుకుంటామా? ఊరికే ధ్యానంలో ఊరికేనే వస్తుంది. చాలామంది ఎంతో డబ్బు ఖర్చు చేసి సమయాన్ని టైంని వృధా చేసి ఆ శక్తిని ఖర్చు చేసి పొందే సుఖభోగాలు ఏవైతే ఉన్నావో అవి దుఃఖభూయిష్టాలు, విషం పూసిన కత్తి లాంటివి, విషం ఉన్న పరమాన్నం లాంటిది ఈ ప్రపంచ భోగాలు. స్టార్టింగ్లో కొంచెం సుఖంగా ఉన్నా తర్వాత అనేకమైన దుఃఖాన్ని కలిగిస్తాయి. మన రకరకాల మసాలా భోజనాలు, ఈ చెత్త చెదారము తినేటప్పుడు నాలుక కొంచెం రుచి ఉన్నా తర్వాత పొట్టలో గడబిడ చేసి రోగాల పాలు చేస్తుంది. ఈ ప్రపంచ భోగాలు కూడా అల్ప సుఖం అధిక దుఃఖము. కొంచెం సుఖాన్ని కలిగించిన అనంతమైన దుఃఖాలు కలిగిస్తుంది. ఈ పరమాత్మ ధ్యానంలో కొంచెం కష్టం ఉన్నా తర్వాత అనంతమైన సుఖాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక సాధనలో నిజమైన ఆనందం పొందితే ఇది ఎవరు వదులుకోరు. ఊరికొచ్చే ఆనందాన్ని ఎవరు వదులుకోరు. ఇందులో మన మనసు రుచిస్తుంది, ఇందులోనే ఆనందాన్ని వెతుక్కొని ఇందులోనే మనం వెళ్తాం. ఏమయ్యా వీళ్ళకి పిచ్చి పట్టిందా, ధ్యానం ఇంతగానం చేస్తున్నారు అంటారు చాలామంది. వాళ్ళేమో మందు కొడితే ఆనందమా, ప్రపంచ భోగాలతో ఆనందమా, మాంసం తింటే ఆనందమా, భోగాలు అనుభవిస్తే ఆనందమా అని రోగాల పుట్ట శరీరాలు చేసుకొని దుఃఖిస్తుంటారు. వీళ్ళు ధ్యానాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ నిజమైన ఆనందాన్ని అనుభవిస్తుంటారు. వీళ్ళకి రూపాయి ఖర్చు లేదు, రోజు రోజుకు ఆనందం పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, శాంతి పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది వీళ్ళకి. వాళ్ళకేమో రోజు రోజుకు ఆరోగ్యం పాడవుతుంది, మనశ్శాంతి ఉండదు, రోగాల పుట్ట అవుతుంది, దుఃఖాల పాలవుతారు. కనుక ఈ యొక్క మరి సాధన వలన వచ్చే ఈ ఆనందము ఏమి ఖర్చు లేకుండా మనం పొందుతాం. కనుక ఈ సాధనను పెంచుకుంటే అంత ఆనందమే, అన్నీ లభిస్తాయి మనకు. నెక్స్ట్ స్వామీజీ, సాధన చేయాలని ఉన్నా చేయలేకపోతున్నా, వైరాగ్యం ఎలా పెరుగును? సాధన చేయాలని ఉంటే ప్రపంచ ఆకర్షణ ఉంది మెయిన్. ప్రపంచంలో ఇంకా కోరికలు ఉన్నాయి, ఆ కోరికలే మనసుని లోపలికి వెళ్లకుండా చేస్తాయి. ఒక సూది ఉంది, సూది బెజ్జం రంధ్రం ఉంది. ఆ సూది రంధ్రంలోకి దారంని వెక్కియాలంటే సూది రంధ్రం సన్నది, దారము సన్నది. అందులో వెక్కి అందులో సూది రంధ్రంలోకి దారాన్ని ఎక్కిస్తుంటే అందులో చిన్న నలుసు ఉందనుకో, ఆ నలుసు ఉంటే దారం ప్రవేశిస్తుందా సూది రంధ్రంలోకి? ఆ సూది అనేది, సూది రంధ్రం అనేది మన మనసు అట్లనమాట. ఈ యొక్క ధ్యానం అనేది ఈ దారాన్ని ఎక్కిస్తుంటే అందులోకి ప్రవేశించదు. ఎందుకంటే అక్కడ కోరికలు అనే నలుసు ఉంది. ఆ సూది రంధ్రంలో ఆ కోరికలు అనే నలుసు తొలగిస్తే ఈ మనసు అనే దారాన్ని ఆ పరమాత్మలోకి మనము పరమాత్మ అనే రంధ్రంలోకి ప్రవేశింపజేయచ్చు. కనుక ఆ కోరికలు మనని అడ్డు తగిలి ధ్యానంలో లోపలికి వెళ్లకుండా బయటికి లాక్కొస్తుంది. కనుక ఆ కోరికలే మనం బయటికి లాక్కొస్తుంది, ఆ ప్రపంచ కోరికలే. కనుక ఆ కోరికలు లేకుండా చేసుకుంటే విచారణ వలన మన మనసు వెంటనే అంతర్ముఖమై అనంతమైన శాంతి పొందుతుంది. ప్రపంచ భోగాల్లో ఏ సుఖం అనుభవిస్తున్నామో అంతకంటే కోటి రెట్లు ఈ యొక్క ఆత్మధ్యానంలో మనం పొందుతాము. ఇక్కడ రూపాయి ఖర్చు లేదు, ఏ టెన్షన్ లేకుండా మనం అనుభవిస్తాము ఈ ఆనందాన్ని. కనుక ఈ ఆనందంనే మనం పెంచుకుంటూ పోతాం. ఈ ఆనందాన్ని మనసు ఎప్పుడు కోరుకుంటుంది. తాగేవాడు ఎప్పుడు తాగాలనిపిస్తాడు, ఆ బయట నిశనే అనుభవించాలని చూస్తాడు. అంత ఈజీగా వదులుకోడు. ఈ ధ్యానంలో పొందే ఆనందాన్ని కూడా వదులుకోనికి ఇష్టపడరు. దీనికి కూడా దీనికి బానిస అయితే మంచిది. పరమాత్మ ధ్యానానికి బానిస అయితే ఎంతెంత పిచ్చి ముదిరితే అంతంత ఆనందం. భౌతికమైన విషయాలు కోరికలు అనే పిచ్చి ముదిరితే పిచ్చివాడు అయిపోతాడు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలి. కానీ ఈ దైవభక్తి ఎంతెంత పెరిగితే, ధ్యానం మీద శ్రద్ధ ఎంతెంత పెరిగితే అంతంత ఆనందం. ఋషులు మరి ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళకు భక్తిలో ఎక్కువ కోరిక ఉంది, ధ్యానంపైన ఎక్కువ కోరిక ఉంటుంది. కనుక వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఈ ప్రపంచం మీద ఎక్కువ కోరికల్లో కొట్టుకొని పోతుంటారు కాబట్టి దుఃఖాలు అనుభవిస్తున్నారు మనుషులు. కనుక మనము సాధన ఎంత ఎంత పెంచుకుంటే అంతంత ఆనందం. వైరాగ్యం పెంచుకోవాలంటే విచారణ చేయాలి, వేదాంత విచారణ. సృష్టి ఎట్లా ఏర్పడ్డది, శరీరం ఎట్లా ఏర్పడ్డది,
ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి, ఈ శరీరం నేను చనిపోయేటప్పుడు ఏమన్నా తీసుకెళ్తున్నానా, రోజు ఒకసారి మన మరణాన్ని గుర్తు చేసుకో, వైరాగ్యం వస్తుంది, ఎప్పుడో ఒకసారి నేను మరణించాలి కదా, మరి ఎందుకు ఈ తాపత్రయం, పోనీ నా వెంబడి ఏదన్నా వస్తుందా, ఈ శరీర సంబంధాలే ఇవన్నీ, శరీరం వదిలితే అన్నీ వదిలిపెట్టాలి అంతే. కనుక మనం ఏమంటాము, యమధర్మరాజు ప్రతి ఒక్కరికి సన్యాసం ఇస్తాడు అంటే అంత త్యాగం చేయిస్తాడు, శరీరం వదిలితే అన్ని త్యాగం చేసి వెళ్ళాలి, కానీ బుద్ధిపూర్వకంగా సన్యాసించాలి, త్యాగం చేయాలి, ఇవి నాదేది లేదు అని అన్ని అనుభవిస్తూ కూడా నాదేది లేదని దైవానికి అర్పించి చేయాలి. ఇప్పుడు సంసారులు ఉన్నారు, సంసారంలో ఉన్న వాళ్ళకి బహిర్త్యాగం కుదరదు, అన్ని వదిలిపెట్టి వెళ్ళనికే కుదరదు, అన్నిట్లో ఉండి నాదేది లేదని జీవిస్తూ అన్ని పనులు చక్కగా చేస్తే దీన్ని అంతరిక త్యాగం అంటారు. భగవద్గీత చెప్పింది అంతరిక త్యాగమే, బహిర్త్యాగం చెప్పలే, అన్ని వదిలిపెట్టి వెళ్ళవనలే, ఋషులంతా ఇదే ఆచరించారు. కనుక అన్ని కర్మలు చేస్తూ అన్ని అనుభవిస్తూ కూడా ఇది నాదేది లేదు దైవాన్ని అని అనుకుంటే మనకు సుఖ దుఃఖాలు లేవు, చిత్తము బ్యాలెన్స్ తప్పదు, చిత్తం మనోవికారాలు కలగవు, చిత్తం బ్యాలెన్స్గా ఉండి ఎంతో మనశ్శాంతిని పొందుతాం. కనుక మనము ఈ విధంగా విచారణతోటి ఆలోచనలు తగ్గించుకుంటే మనసు అంతర్ముఖమవుతుంది, లేకపోతే మనసుని గాలికి వదిలిపెట్టి అంటే ఆటోమేటిక్గా ఇక ధ్యానంలో అభివృద్ధి ఉండదు, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. చాలామంది ఏమనుకుంటారు అంటే అన్నీ వదిలేసే, అంటే మనసు ఎటన్నా వదిలే ప్రపంచంలో, గాలికి తిరగని అది తిప్పు, శరీరం ఎటన్నా పోని, వంగి కూర్చో, పడుకొని ధ్యానం చేయి, కుర్చీ కానుకో అని చాలామంది అంటారు. ఇది రైట్ పద్ధతి కాదు, రాంగ్ పద్ధతి. కనుక శరీరం మైండ్ను ఆధీనంలో పెట్టుకోవాలి, ఆలోచనలు లేకుండా విచారణ ద్వారా ఆలోచనలు తొలగించుకోవాలి, మనసుని కట్టివేయాలి ప్రాణాయామతోటి, పరమాత్మలో లయం చేయాలి. అలా అభ్యాసం చేస్తూ ఉంటే మనోలయం జరిగి అనంత శాంతి పొంది మనసు ప్రపంచమంతా దుఃఖభూయిష్టమని తెలుసుకొని మనసు ప్రపంచంలోకి వెళ్ళదు. ప్రపంచంలో మనసున్న వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, పరమాత్మలో మనసున్న వాళ్ళు సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నారని మనసు స్వయంగా తెలుసుకుంటుంది. నెక్స్ట్ స్వామీజీ, స్త్రీలు పీరియడ్ టైమ్స్లో క్రియ చేయవచ్చునా? చేయవచ్చు, కానీ మహాముద్ర లాంటిది ముద్రలు వదిలేసి సాధారణమైన ప్రాణాయామ చేసుకొని ధ్యానం చేయొచ్చు. ఇది అశుద్ధి శుద్ధి అంటే బయటికి వెళ్ళి ఏమైనా మనము తెచ్చి చేసుకుంటలేం కదా. మనము రోజు ఈ శరీరము సదా అపవిత్రమే. ఎలా అంటే మనము మలమూత్రాలుకి వాష్రూమ్కి ఎంత ఎన్నిసార్లు వెళ్ళినా లోపల మలమూత్రాలు కొన్ని ఉంటాయి పొట్టలో, మరి సదా అపవిత్రమే కదా అవి, మరి కొత్తగా తెచ్చి పెట్టుకుంటలేం కదా, శరీరంలో ఉత్పత్తి అయిందే కదా. ఆ దుర్గంధము, చెడు మంచి చెడు అనేది శరీరంలో ఉత్పత్తి అయిందే కదా, బయటికి వెళ్ళి ఏం కాదు కదా. మనం బయట చెడు చూస్తున్నాం, లోపల ఎంత ఉంటుంది దుర్గంధం, మలమూత్రాల కొంప, బయట ముక్కు మూసుకుంటాం ఏదన్నా చూస్తే, కానీ లోపల మలమూత్రాలు ఎప్పుడు ఉంటాయి కొంత పొట్టలో. కనుక శరీరము సదా అపవిత్రమే, అశుద్ధమే. తనకి ఇక నేను ఎంతో కడిగినా రుద్దినా 3 సార్లు స్నానం చేసినా లోపల మలమూత్రాలు ఉంటాయి. కనుక శరీరం సదా అపవిత్రమే. కనుక హృదయ శుద్ధి చాలా ముఖ్యము సాధకులకి. సాధకులకి హృదయ శుద్ధి అనేది చాలా ముఖ్యము. కనుక నో దేశకాల నియమ శౌచా శౌచ నిర్ణయ పరం సంకీర్తన ఏతి రామ రామేసి ఉచ్యతే. అంటే ఇది నీవు కలియుగంలో ఉన్న వాళ్ళు అల్పాయుషులు, బహురోగ పీడితులు, ఓపిక తక్కువ, సోమరులు ఉంటారు. కనుక సమయం దొరికినప్పుడు నేను స్నానం చేయలే, బ్రష్ గడగలే అని ఇది చేయలే అది చేయలే అనకుండా ఎలవేళలో దైవనామాన్ని ఉచ్చరించండి. నారదుడు అనే అంతటి గొప్ప భక్తుడే చెప్పాడు, ఎలవేళలో దైవనామాన్ని ఉచ్చరించవచ్చు. నువ్వు స్నానం చేయండి, బ్రష్ చేయండి, జపం చేస్తావా, ఇది అది అని తప్పులు పడతారు. కలియుగం వాళ్ళకు నడుస్తుందని నారదుడే చెప్పాడు. అంతకంటే గొప్ప భక్తుడు ఎవరైనా వచ్చి ఖండిస్తే అప్పుడు అడగండి, నువ్వు నారదుడి కంటే గొప్పవాడివా అని అడగండి చాలు. కనుక ఈ కాలంలో అందుకనే కాలకృత్యాలు తీర్చుకొని సాధన చేయొచ్చు. ఎల్లవేళలా శుచి శుద్ధి అనేది లేదు, ఎల్లవేళలు చేసుకోవచ్చు. అట్లని సోమరులయ్యి శుచి శుద్ధిగా ఉండొద్దు అని చెప్పట్లేదు, శుచి శుద్ధిగా ఉండాలి. కానీ ఇక్కడ మహాముద్ర లాంటిది వేస్తే కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆ టైంలో స్త్రీలు ఆ 3 రోజులు కానీ 4 రోజులు కానీ నెలలో అప్పుడు నార్మల్ ప్రాణాయామ చేసి జ్యోతిముద్ర వేసి ధ్యానం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఇస్తే మళ్ళీ సాధనలో గ్యాప్ వస్తుంది, అది సోమర్తనంకి అలవాటు పడి అలాగే మనం లేజీ అయ్యి సాధన మొదలకే వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. కొత్తలో ఇప్పుడిప్పుడే అభ్యాసం అవుతుంది సాధన, ఈ లోపలనే మనం దానికి సెలవు పెట్టేసినాం అనుకో సాధనకి, అట్లే అది ఒక అలవాటుగా మారిపోతుంది. కనుక రోజుకు నీకు ఎంత అత్యవసర పని ఉన్నా 12 ప్రాణాయామాలన్నా చేయి, తర్వాత కొద్ది ధ్యానం చేసి పని చేసుకుంటారు లాయర్ మాసే. అంటే అది రోజు 12 చేయని కాదు, అత్యవసర సమయంలో. కనుక ఆ విధంగా సాధనలో ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ లేకుండా చూసుకోండి. అట్లా ఆ విధంగా నెక్స్ట్ స్వామీజీ, మౌనంతో కలిగే లాభాలు ఏమిటి? మౌనం వలన అనంతమైన ఫలితము పొందుతాము. ఋషులంతా మౌనంతోటే ఇవన్నీ ఫలితాలు పొందారు.
నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.